అస్సాం న్యూస్ కి స్వాగతం. బైన్సా డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం హరియాలి ఫంక్షన్ లో జాబ్మేళా నిర్వహించారు. బైన్సా డివిజన్ పరిధిలోని బైన్సా కుబీర్ కుంటాల మండలాలకు చెందిన నిరుద్యోగ యువకులు ఈ జాబ్మేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైన్సా డిఎస్పీ నరసింహరావు మాట్లాడుతూ జాబ్మేళాలో పాల్గొన్న యువకుల దరఖాస్తులను పరిశీలించి ఉద్యోగ భర్తీకి ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ ఇప్పుడు మన హైదరాబాద్ టు స్టార్ట్అప్ విత్ స్టార్ట్ చేయడానికి మొదటి పెట్టుగా 10,000 రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్. क्योंकि मैं भी तेलंगाना स्टेट का हूँ और पूरे 2 साल के बाद में इतना बड़ा जाप मेला में प्रेजेंट हुआ हूँ. ఇంకోటి ఈ యొక్క సెక్యూరిటీ జాబ్స్ కోసము మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్ పెట్టారు. మీకు అందరికీ తెలుసు 10th క్లాస్తో బయట ఏం ఉద్యోగాలు వస్తాయో అని. ఒకప్పుడు ఎట్లుంటుందంటే ఏదైనా ఉద్యోగము పోవాలి ప్రైవేట్ దాకా కానీ రోజు పేపర్ చూసుకొని ఎక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారో అంత దూరం వెళ్ళి అక్కడ గంటల తరబడి లైన్లో నిల్చొని అప్లికేషన్ పెట్టి జాబ్ వస్తుందో రాదో తెలియదు, దానికి మనం క్వాలిఫై అవుతామో కామో తెలియదు, అట్లాంటి ఇబ్బందులు ఉంటుండే. కానీ ఇప్పుడు చూడండి ఎంత ఈజీ వేలో ఇప్పుడు ఈ యొక్క రిక్రూట్మెంట్ ద్వారా మీలో ఎంతోమందిది భవిష్యత్తు ఒక గంటలో చేంజ్ అయిపోతుంది. ఒక గంట క్రితము మీరు ఒక అన్ఎంప్లాయిడ్ డబ్బులు లేని వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. ఇప్పుడు ఒక గంట లోపల మీ భవిష్యత్తు ఎట్లా మారిపోతుంది అంటే మీకు ఒక చేతిలో ఒక జాబు ఏదో కొద్దిగా మంత్లీ శాలరీ. ఇప్పుడు ఆయన చెప్పినట్టు నెలకు మినిమం 9,500 జీతము, 9,000 అంటే 10,000 వరకు జీతము. అదేంటి మీకు ఫుడ్ అకామిడేషన్ ఫ్రీ, ఫుడ్ అకామిడేషన్ ఇచ్చిన తర్వాత మీ చేతికి 10,000 రూపాయలు మీ చేతికి ఇస్తారు. 10,000 సంపాదించడం అంటే మీలో చాలామంది ఎవరైతే ఇప్పటి వరకు ఒక్క నయా పైసా కూడా సంపాదించని వాళ్లకు కుబీర్ మండల కేంద్రంలోని జడ్పీ పిఎస్ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ యూనిఫామ్ దుస్తులను పంపిణీ చేసిన ఎస్పీసి అధికారి గంగారాం, ఎస్పీసి సహాయ అధికారి సయ్యద్ సాజిద్, ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బైన్సాపట్నంలో అఖిల భారత రైతాంగ సమన్వయ సమితి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో పలువురు మాట్లాడుతూ రైతులు అనేక బాధలు పడుతున్నారు, పెట్టిన పెట్టుబడి రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, జనవరి 8 నాడు చేసే గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయాలని కోరారు. మరి మన అందరికి అందుబాటులో ఉండే రాజుగారు
కృష్ణదాస్ గారు, భోజన గారు, ఈరోజు ఒకటి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదో కమిటీ చేసి పోరాటం స్టార్ట్ చేసిందో, మనం మన అంతు మన భాగం మనం ఈ నియోజకవర్గంలో రైతులను అవగాహనపరిచి వాళ్ళ కష్ట సుఖాల్ని రైతులే ఆదుకునేటట్లా అవగాహన తెచ్చి మనము ఈరోజు మనము 8వ డేట్కు ఈ ప్రోగ్రామ్ని మనం సక్సెస్ చేయాలి. గ్రామీణ బంధు ఇప్పటివరకు మనం చూసినాము, సిటీ అంటే షేర్లు బంధు ఉండేది, కానీ ఇప్పుడు గ్రామము భారత గ్రామం బంద్ అనేది మన నేషనల్ లెవెల్ నుంచి ఈ ప్రోగ్రామ్ని రైతులు మన మన గ్రామంలో మన సమస్యలు మన కష్టాల్ని ఎన్నో ఎదుర్కొంటున్నారు. మరి ఈ కమిటీ ద్వారా కానీ మనం అందరం కలిసికట్టుగా ఉండి దీన్ని ముందుకెళ్తే రైతులకు ఎన్నో కష్టాలు తగ్గటానికి అవకాశం ఉంటుంది. మరి ముదో లేదంలో ఇది ఒకటి స్టార్ట్ ముహూర్తం, ఇది నిరంతర ప్రక్రియ, ఒక రోజులో ఆయనది కాదు. అయితే నియోజకవర్గ అన్ని గ్రామంలో రైతులు ఉన్నారు, రైతుల నాయకులు ఉన్నారు, వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి, మనమందరం కలిసికట్టుగా ఉంటాం. ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.